యాసంగి పంటలకు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కొల్చార మండల వ్యవసాయ అధికారి శీలం బాలరెడ్డి అన్నారు. కొల్చార మండల పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ రెవెన్యూ ఐకేపీ శాఖల ఆధ్వర్యంలో సొసైటీ సీఈఓలకు హార్వెస్టర్ యజమానులకు అవగాహన కల్పించారు. వరితేమ శాతం 14 మించకుండా ఉండాలని, ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రైతుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చాలని సూచించారు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని వ్యవసాయ అధికారి బాలరెడ్డి సూచించారు. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మేము వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖ తరపు నుంచి మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఎంపీడీఓ ఆఫీస్లో వరి మా ఇచ్చారు 12 నుంచి 14 వరకు ఉండాలని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు సీఈఓ వాళ్లకు మేము సూచనలు చేయడం జరిగింది. మీరు ధాన్యపు సంచులు తీసుకోవడము మరియు మా ఇచ్చారు కొనుగోలు ఎంత ఉండాలి చూసుకోవడము, అదేవిధంగా గోనె సంచులు ఎన్ని తీసుకోవాలి అని తెలపడం జరిగింది. అదేవిధంగా మొత్తము మన మండలంలో 4,700 వరకు మెట్రిక్ టన్నుల వరి ఉన్నది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని దానికి సంబంధించినటువంటి అన్ని పరికరాలు కూడా సర్దుబాటు చేసుకోవాలి అని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా వీళ్లకు హార్వెస్టర్ ఉన్నటువంటి రైతులకు కూడా దానిపై అవగాహన కల్పించడం జరిగింది. ఎంతపాటు స్పీడ్ పెంచుకోవాలి, ఏ విధంగా నడిపించుకోవాలి, యంత్రాలను ఏ విధంగా ఉంచుకోవాలనేటువంటి దాని మీద అవగాహన నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సీఈఓ వాళ్ళందరూ కూడా రోజు రైతులకు ఆన్లైన్లో మన ట్యాబ్లో అప్డేట్ చేయడం చేయాలని జరిగింది. అదేవిధంగా అందరిని ఏఈఓలకు మాయిశ్చర్ చూడాలని, మళ్ళీ వీఆర్ఓలందరూ కూడా రైస్ మిల్లర్స్లో ఉండి దానికి సంబంధించిన ఏంటంటేనే ధాన్యాన్ని అన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది.